రాయబడేద మీ గత 2003-4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఎస్టాబ్లిష్ అయ్యింది. ప్రీవియస్లీ ఇంతకుముందు మాకు సివిల్ హాస్పిటల్లో ఉండి అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది. కానీ ఇక్కడ మనకు ఓపీ ఇంకా ఓబియో ఆయుర్వేద రెండు వింగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆయుర్వేద కూడా నేను ఉన్నాను. ఇక్కడ ఆయుర్వేదంలో జనరల్ మనకు డైలీ రొటీన్ జబ్బులకు కీళ్ళ వాపులకు కీళ్ళ నొప్పులకు తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇండైషను డయేరియా మామూలు స్కిన్ డిసీజు నాస వ్యాధులకు కన్న రోగాలకు గొంతు నొప్పి ఇటువంటి వ్యాధులకు జనరల్ ట్రీట్మెంట్ మనం ఇక్కడ చేస్తున్నాము. ఏదైనా క్రానిక్ డిసీజులు వచ్చి పక్షవాతం లాంటివి కానీ ఫైల్స్ కానీ ఫ్యూచర్ జాగ్రత్త అవసరం లేదు. అటు పేషెంట్ వెళ్ళింది బట్టి మనం హైదరాబాద్ లేదా వరంగల్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్. అక్కడ మనకు ఫ్రీ వైద్యం అందుతుంది. అక్కడ మనకు బెడ్స్ అవైలబిలిటీ ఉంది. స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు అక్కడ. ఇక్కడ మనకి ఏమైనా అవసరం అనేటువంటి మాత్రం నేను అక్కడికి రిఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు మన కరీంనగర్ ప్రజలకు ఇక్కడ ముఖ్యంగా తెలియజేయ జనరల్ మనకు కావాల్సిన ట్రీట్మెంట్కు చిన్న చిన్న జబ్బులకు అనేది మన ఇక్కడ ఆసుపత్రిలో అవైలబుల్ ఉన్నాయి. మందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. యూటిలైజ్ చేసుకోవాలని మనవి. ఇది గల్జేర్ అంటారండి. ఇది గల్జేరు పునర్నవ అని మన సంస్కృతి ఉంది గల్జేరు. ఇది మనకు మూత్ర వ్యాధులకు లిబర్ డిజార్డర్లకు స్పీన్ డిజార్డర్లకు కాళ్ళ బాబులకు మంచి ఎఫెక్టివ్ ఉంటుంది. ఎనిమియా పాండు వీటితో పాటు మనకు పచ్చడి చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. డైలీ మన కూరలలో ఒక రొటీన్ వాడితే మనకు మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కానీ మన మామూలుగా సీజనల్ వ్యాధులు కానీ మన దగ్గర మందులు అవైలబుల్ ఉన్నాయి. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండే. క్యాన్సర్కి ఏమన్నా మెడిసిన్? క్యాన్సర్ కంటే లేవు మన ప్రస్తుతం మన దగ్గర. హై క్వాలిటీ మెడిసిన్స్ ఉంటాయి. క్యాన్సర్కి అయితే మన దగ్గర మెడిసిన్ లేదు. మేము అక్కడికి హైదరాబాద్ మన వరంగల్ అయినా అది అక్కడ బెడ్ హాస్పిటల్స్ ఉంటారు, స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు. మనం అక్కడ రికార్డు ఇస్తాం.